అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరి మన టీచర్స్ ఇక్కడ మన స్కూల్లో మన టీచర్స్ నాగజ్యోతి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఉద్దేశించి పిల్లలను గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు చేశారు. అందువల్ల ఈరోజు మనం ఘనంగా అందరికీ నమస్కారం. ఈ నా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాతో పాటు దాగిపోకుండా నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకే నెక్స్ట్ ఎవరైనా కమిటీ చేరమని అయినంత ఇదే విధంగా వాళ్ళు దిగ్విధంగా చేయాలి. ఏ ఒక విషయంలో కూడా ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగానూ తక్కువ కాదన్నట్టు దీన్ని జరిపించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. పిల్లలందరికీ నా శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ చెప్పినట్లు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా వరకు అరుదు. ఎవరు కూడా చేయరు, అంత సాహసం చేయరు. కానీ ఈరోజు మన స్కూల్లో ఇంతటి ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణము సుమన్ చొరవ మాత్రమే. చదువు విషయంలో కేర్ తీసుకోండి. చదువుతో పాటే అన్ని విషయాలు, అంతేగాని చదువు లేకుండా ఏ విషయం కూడా పిల్లలకు నేర్పిస్తే అది వృధానే. కాబట్టి చదువుతో పాటు అన్ని విషయాలు మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలి. మన గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్లో కాకుండా అక్కడైతే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న టీచర్స్ ఉంటారు. ఈ కల్చర్ని అందరూ కూడా మానుకోవాలి. ఎందుకంటే టీచర్స్ వచ్చి పిల్లల యొక్క భవిష్యత్తు కోసము, వాళ్ళకి మంచి కోసమే ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు, పాఠాలు చెప్తున్నారు కూడా. ఈ ప్రైమరీ సెక్షన్ అనేది ఒక బేస్మెంట్ లాంటిది అనమాట. ఎడ్యుకేషన్లో పునాది లాంటిది, సరేనా? ఒక బిల్డింగ్ కట్టాలంటే పునాది ఎంత గట్టిగా వెళ్తామో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అంత బాగా వాళ్ళకి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు హైయర్ సెక్షన్స్కి వెళ్ళినప్పుడు అదే బేస్మెంట్తో అదే ఎడ్యుకేషన్తో వాళ్ళు షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ కల్చరల్ అనేదే కాదు, ఇంకొక ఎంటర్టైన్మెంట్ అనేదే కాదు, దాంతోపాటు చదువు అనేది ఇంపార్టెంట్, దానికి ప్రయారిటీ ఇవ్వండి. టీచర్స్ కోఆపరేట్ చేయండి. మునుముందు కూడా మన యొక్క గ్రామంలో ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్లు చేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా సో పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు కూడా అరవద్దు. 1 by 1 మీ సాంగ్స్ అందరూ కూడా అందరూ పిలుస్తారు. 1 by 1 తోసుకోకుండా వచ్చి అందరూ కూడా చక్కగా డాన్స్ చేయండి. సో కొద్దిసేపట్లో ఈ కల్చరల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది.
కులం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి చట్టు నీళ్ళలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప దొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీల నాటు Thank you.